ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించిన ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంలో పాల్గొనే దానికి నాకు ఇచ్చిన అవకాశానికి మీకు ఈ సభకు మరి ముఖ్యంగా మా నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇంతకు ముందే అధ్యక్ష మనం విన్నాము మన గౌరవ మంత్రివర్యులు గారు ఈ గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారు కదా అని చెప్పి ఒక అబ్జర్వేషన్ చేశారు అధ్యక్ష ఇక్కడ నేను మీకు తెలియపరుస్తా ఉన్నా మా ప్రతిపక్ష నాయకులు ఎంతో హుందాగా గత ఎన్నో రోజులుగా మా పార్టీలో ఉన్న లెజిస్లేటర్స్ అందర్ని కూడా పిలుచుకొని ప్రతి ఒక్కరితో పాటు కొన్ని రోజుల పాటు గడిపి ఎవరెవరికి ఏ ఏ అంశం మీద ఆసక్తి ఉందని చెప్పి కనుక్కొని వాళ్ళతో పాటు డిస్కస్ చేసి ఎందుకంటే ఈ అసెంబ్లీ ఈ లెజిస్లేచర్ అంతా కూడా కేవలం ఇదంతా కూడా మనము ప్రజలను సర్వ్ చేసేదానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలో మరి వాళ్ళకి ఆసక్తి ఉందని చెప్పి కనుక్కొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పిస్తూ తన స్థానము కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన నాకు కల్పించినారంటే నేను ఈరోజు చాలా గర్వపడతా ఉన్నాను అధ్యక్ష ఈ లీడర్ కింద నేను పనిచేసేదానికని మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఇదే విషయానికి వస్తే ప్రతిపక్ష నాయకులు గారు పోయినసారి చాలా అనర్గళంగా చాలా బ్యూటిఫుల్గా బడ్జెట్ గురించి మరి ఆ రోజు డిస్కస్ చేసినప్పుడు గవర్నర్ గారి ప్రసంగం మీద లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు మరి కొంతమంది అటుపక్క నుంచి అబ్జర్వ్ చేశారు అధ్యక్ష అన్ని ప్రతిపక్ష నాయకులే మాట్లాడతారని చెప్పి తను అన్ని మాట్లాడతారేమో అన్ని మాట్లాడతారంటారు తను వేరే వాళ్ళకి స్థానం కల్పిస్తేనేమో ఎందుకు మాట్లాడలేదని అంటారు ఇది ఏ విధంగా సాగుతా ఉంది అధ్యక్ష ఈ డిస్కషన్ నాకైతే మరి కొంచెం ఇది ఎందుకంటే అంత ఇంప్రెసివ్గా అయితే కనపడడం లేదు మరి అదేవిధంగా అధ్యక్ష 8వ తేదీ మన ఉమెన్స్ డే మరి ఉమెన్స్ డే సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో 202 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి అది 202 కోట్లు మరి ఆ విషయంగా ఎందుకంటే మనకు లేడీస్ మహిళలు అనేటప్పటికీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ సొసైటీ కాబట్టి మరి వాళ్లకు సంబంధించిన కొన్ని విషయాలు అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేయాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు గారు డిస్కస్ చేయాలని చెప్పి మరి అడిగారు అధ్యక్ష తాను అడిగింది ఏదంతా కూడా ఓన్లీ 5 మినిట్స్ టైం ఆ 5 మినిట్స్ టైం కూడా ఎందుకంటే టు ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఫర్ హ్యావింగ్ అన్ అడ్జర్న్మెంట్ మోషన్ అధ్యక్ష పోయి అప్పుడు సేమ్ మా మంత్రివర్యులు గారు సలహా ఇచ్చారు అధ్యక్ష ఏమని గవర్నర్ గారి సందేశంలో మీరు డిస్కస్ చేయొచ్చు కదా సో అక్కడ డిస్కస్ చేయండి అని చెప్పి మంత్రివర్యులు గారు మరి సలహా ఇచ్చారు మరి అదే సలహా నేను ఇప్పుడు ఫాలో అవుతా ఉన్నాను అధ్యక్ష మనకు గవర్నర్ గారి ప్రసంగమైనా కూడా మనకు మహిళలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ కాబట్టి పైగా 8వ తారీఖే మరి ఉమెన్స్ డే జరిగింది కాబట్టి మొదట్లోనే మహిళలతోనే మన మంత్రివర్యులు ఇచ్చిన సజెషన్ ప్రకారం స్టార్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష మరి వాస్తవానికి మన ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు మనకు ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు 14204 కోట్లు రుణాలు ఉన్నాయి అధ్యక్ష దిస్ హాజ్ బిన్ వెరిఫైడ్ బై ఎస్ఎల్బీసీ విచ్ హాజ్ బిన్ ప్రిసైడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆన్ నంబర్ ఆఫ్ అకేషన్స్ అధ్యక్ష మరి దాంట్లో ఇప్పటి వరకు కూడా మనకు యాక్చువల్గా రిన్యూ అయిన లోన్స్ అబౌట్ 1000 క్రోర్స్ ఉన్నాయి అధ్యక్ష మరి ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెష్ లోన్స్ దాదాపు మనకు ఒక 2000 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి ఈ 3000 కోట్ల మీద ఒకవేళ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే అట్ ద రేట్ ఆఫ్ 12.5% అప్రాక్సిమేట్గా మనకు 400 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ అవుతుంది అధ్యక్ష అయితే ఈ 1204 కోట్లలో మనము అప్రాక్సిమేట్గా 1000 కోట్లు మనము ఏదైతే మనము రిన్యూ అయినాయో మరి దాంట్లో 13200 కోట్లు ఇంకా మిగిలిపోతాయి అధ్యక్ష అంటే రిన్యూ కానివి సో దానికంతా కూడా ఆటోమేటిక్గా అపరాధ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది మరి 13200 కోట్ల అపరాధ వడ్డీ అట్ ద రేట్ ఆఫ్ 18% మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా 2000 కోట్లు ఇంట్రెస్ట్ అవుతుంది అధ్యక్ష అంటే 2000 కోట్లు రీన్యూ కానీ లోన్స్ మరి మనకు 3000 కోట్లు ఎగ్జిస్టింగ్ లోన్స్ టోటల్ ఇంట్రెస్ట్ అప్రాక్సిమేట్గా 2400 క్రోర్స్ అవుతుంది అధ్యక్ష మనము ఈరోజు
202 కోట్లు ఇచ్చేసి ఇంత మరి సర్టిఫికేషన్ పొందుతా ఉందామంటే ఓన్లీ ఇంట్రెస్ట్ లోనే అధ్యక్ష మనకు 2400 మైనస్ 202 కోట్లు వేసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండని ఒక్కసారి మనం గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరి ఇది ఇలా ఉండగా అధ్యక్ష నాకైతే 202 కూడా కొద్దిగా తమాషగా కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే తమాషగా కాదు కొద్దిగా సెంటిమెంటల్ గా, ఎందుకంటే 101 202 శనగబ్యాళ్ళు ఇవన్నీ కూడా కొద్దిగా మనకు ఏదో సాంప్రదాయానికి సంబంధించిన విషయంగా కనపడతా ఉంది అధ్యక్ష. నాకు ఏది ఏమైనా కూడా అధ్యక్ష మనకు గవర్నర్ గారి ప్రసంగము ఒక రాజ్యాంగ బాధ్యత, మరి అది ఒక కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ కాబట్టి మనకు జనరల్ గా గవర్నర్ గారి ప్రసంగంలో మనకు గత సంవత్సరంలో మన ప్రభుత్వము ప్రణాళిక ఏమి, ప్రోగ్రెస్ ఏమి, రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం ప్రణాళిక ఏమి, ప్రోగ్రెస్ ఏమి, మనం ఏమైతే అనుకుంటా ఉన్నాము, ఇవన్నీ కూడా క్యాబినెట్ అప్రూవ్డ్ డ్రాఫ్ట్ గా మనకు ఇక్కడ ప్రసంగంలో గవర్నర్ గారు చేస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మరి పోయినసారి మనం గవర్నర్ గారి ప్రసంగం ఒక్కసారి మనం గమనించినట్లయితే అసలు అది ఫస్ట్ బడ్జెట్, కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వము, మరి ఆ ప్రసంగం ఒక్కసారి మనం చదివి గుర్తు తెచ్చుకున్నట్లయితే అధ్యక్ష అసలు మనకు భయాందోళన, ఏ హిరోషిమా నాగసాకి కథ జరిగినప్పుడు ఏదో అల్లరైపోయిందనే ఉద్దేశంతో అంత భయాందోళన కలిగింది అధ్యక్ష. ఎందుకంటే అది చదివినప్పుడు విన్నప్పుడు ఆ విధంగా ఉండిందనమాట. అసలు డబ్బులు లేవు, అసలు రాష్ట్రం ఏమవుతుందో, అసలు ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామని. మరి ఆ రోజు కూడా మా పార్టీ కానీ మా నాయకులు కానీ వాస్తవమే ఇబ్బందుల్లో ఉన్నాము, ఇది మనందరి ఆస్పిరేషన్స్ కు అగెన్స్ట్ గా జరిగిన డివిజన్ ఇది, అయినా మనము పబ్లిక్ కు ఈ రోజు వీ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ గివ్ కాన్ఫిడెన్స్ టు ద పబ్లిక్. ద సిచ్యువేషన్ ఇస్ నాట్ ఆల్ దట్ బ్యాడ్, అంత ఇబ్బందిగా లేదు, దెర్ ఆర్ ప్రాబ్లమ్స్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, లెట్ అస్ వర్క్ టుగెదర్ అని చెప్పి ఆ రోజు చాలా హుందాగా మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు కొన్ని మనం ఒకవేళ ఫిగర్స్ మనం గమనించినట్లయితే అధ్యక్ష మరి డెట్ టు జిఎస్డిపి రేషియో అధ్యక్ష ఆ రోజు మనం గమనించినట్లయితే మనకు 22.4% ఉంది అధ్యక్ష. అంటే మన అప్పు వర్సెస్ జిఎస్డిపి రేషియో ఎప్పుడు 2014లో, మరి ఇదే 2004 చూసినట్లయితే 10 ఇయర్స్ బిఫోర్ అధ్యక్ష కరెక్ట్, 2004 అప్పుడు చూసినట్లయితే 33% ఉంది అధ్యక్ష డెట్ టు జిఎస్డిపి రేషియో. దిస్ ఇస్ యాక్చువల్లీ అలాంగ్ విత్ పేపర్స్ తో పాటు ఉంది. అంటే 33% మనకు డెట్ టు జిఎస్డిపి రేషియో ఉందంటే అక్కడి నుంచి 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సాధించింది ఏమంటే అప్పును దాదాపు 10% మనకు తగ్గించగలిగినారు అధ్యక్ష. అదేవిధంగా మనం ఒకవేళ పావర్టీ రిడక్షన్ గురించి చూసినట్లయితే అధ్యక్ష 2004-2005 సంవత్సరం మనం గమనించినట్లయితే పావర్టీ రేషియో 29% ఉన్నింది అధ్యక్ష. అటువంటిది మనకు 2011-2012 వచ్చేటప్పటికీ దాదాపు 9%, వన్ ఆఫ్ ద లీస్ట్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష. అంటే 2004-2005లో ఉన్న 29% నుంచి మనకు దాదాపు 2011-12కు 9% 20% తగ్గించగలిగారు అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఇంతకుముందు మన గౌరవ సభ్యులు మాట్లాడుతూ కూడా 16,000 కోట్ల లోటు బడ్జెట్, 16,000 కోట్ల బడ్జెట్ ఇది అంటే స్టార్టింగ్ నుంచి అధ్యక్ష, ఇది ఇంచుమించు ఓం బుర్బోత్సవ టైప్ లో 16,000 లోటు బడ్జెట్. కాకపోతే ఈ 16,000 లోటు బడ్జెట్ ఎక్కడి నుంచి అరైవ్ అయినారనేది మనం ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారము, మనకున్న మరి సమాచారం ప్రకారము 1994-2000 సంవత్సరానికి అధ్యక్ష 1994-2004 ఆ డికేడ్ చూసినట్లయితే ఆ డికేడ్ అంతా కలిస్తే ఆ 10 సంవత్సరాలు కలిసి మనము మన రాష్ట్రము 21,000 కోట్లు డెఫిసిట్ లో ఉన్నాం అధ్యక్ష, రెవెన్యూ డెఫిసిట్ లో. ఇప్పుడు 1994 నుంచి 2014కి వచ్చినట్లయితే అంటే నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పెషలీ లాస్ట్ 8 ఇయర్స్ చూసినట్లయితే 11,000 కోట్లు సర్ప్లస్ లేక వచ్చినాం అధ్యక్ష. అంటే 2004 సంవత్సరంలో మనం 21,000 కోట్లు ఏదైతే డెఫిసిట్ లో ఉన్నామో అది 2014కంతా కూడా మనము 11,000 సర్ప్లస్ కి వచ్చినాం అధ్యక్ష. సో మన ప్రభుత్వం 2014లో ఎప్పుడైతే టేకప్ చేశామో అప్పుడు వాస్తవానికి మనం రెవెన్యూ సర్ప్లస్ లో ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ 2014-2015లో వీ ఎక్స్పెక్ట్ రెవెన్యూ డెఫిసిట్. ఎందుకు వీఆర్ ఎక్స్పెక్ట్ డెఫిసిట్ అంటే విభజన జరిగింది, మనం అనుకున్న ప్రకారంగా మనకు ఒకవేళ రెవెన్యూస్ రాకపోవచ్చు, కాకపోతే దానికి కంప్లీట్ క్లారిటీ అనేది పక్కగా ఫిగర్ అరైవ్ కాదు అంటిల్ వీ క్లోజ్ ద బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్, దానికే మనకు ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, వీ ఎక్స్పెక్ట్ ఆంధ్ర రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్
టు హ్యావ్ రెవెన్యూ డెఫిసిట్, దేర్ ఫోర్ దట్ విల్ బి బ్రిడ్జ్ అని చెప్పి చట్టంలో యాక్ట్లో మనకు పెట్టి ఉన్నారు అధ్యక్ష. కానీ 16,000 ఫిగర్ అనేది మాత్రము నాకు తెలిసి ఐ డోంట్ నో హౌ ది అరైవ్డ్, మాకేదన్నా ఏ విధంగా అరైవ్ అయినారో చెప్తే కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మీకు మరి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. మరి ఆ రోజు మేము ఎప్పుడైతే మేము ఆ రోజు అంత దారుణమైన పరిస్థితి లేదు అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అధ్యక్ష, అయినా కూడా అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషను అయినా కూడా అధ్యక్ష ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్లు ఏమైందంటే, ఇది వాస్తవానికి ఇక్కడ సభకు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, సభకు ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు కానీ నాకు అంకుల్ అధ్యక్ష ఆయన చిన్నప్పటి నుంచి. అయితే ఇప్పుడు మా అంకుల్ గారు నాకు ఒక ఇది ఇచ్చినారు, ఏమని, మా తెలుగుదేశం ప్రభుత్వం నిన్ను సర్పంచ్ చేసింది అని చెప్పేసి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము సర్పంచ్లుగా ఉన్నాం అధ్యక్ష, మా అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసిందే మమ్మల్ని అని చెప్పాను. నేను తెలుగుదేశం ప్రభుత్వం గురించి మరి ఇక్కడ కాదు కదా అధ్యక్ష. అదేవిధంగా మరి ఇప్పుడు ఇదే మా అంకుల్ గారు పాపం యాక్చువల్గా వాస్తవానికి ఆయన ఫస్ట్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను రెవెన్యూ శాఖ మంత్రి అయినప్పుడు నేను చాలా అనుకున్నాను అధ్యక్ష. ఏమని అనుకున్నానంటే పాపం ఈ వయసులో పాపం మా పెద్ద మనిషి ఎంత తిరగాల శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రెవెన్యూ, అది కూడా సబ్జెక్టు, పాపం ఎండకు వానకు ఏమైపోతాడని చెప్పి నేను అనుకుంటే వారంలో 4 రోజులు కర్నూలు ఉంటారు అధ్యక్ష, నేను లేకుంటే డోను. దాంతోపాటు కోడుమూరు, కొసిగి, మంత్రాలయం, మరి గోనెగండ్ల, ఇన్ని ఎక్కడెక్కడెక్కడో ప్రాంతాలు పాపము తిరుగుతూ అక్కడ అడ్రస్ కూడా పాపం ఎంత ఓపికగా అధ్యక్ష ఈ వయసులో కూడా అడ్రస్లో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా అసలు అక్విజిషన్ అంటే ఏమి, ల్యాండ్ పూలింగ్ అంటే ఏమి, పీపీపీ అంటే ఏమి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అక్కడ కూడా అధ్యక్ష ఆయన పెద్ద మనిషి, ఆయన్నే చెప్తున్నాడు నాయన మళ్ళీ ఎంత బాధపడి అంటే నాకు ఎంత ప్రేమ ఉండాలి ఆయన మీద పాపము పెద్ద మనిషి మీద, అందుకనే నేను చెప్తున్నాను అధ్యక్ష. కాకపోతే ఇది వాస్తవానికి ఇది ఈ పర్సనల్ విషయాలు మాట్లాడుకుండేదానికి సమయం కాదు, మరి సందర్భం కూడా కాదు. కాకపోతే నేను చెప్పేది ఏమంటే మా అంకుల్ గారు న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చదవలేదా డోన్ ఎమ్మెల్యే అంటున్నాడు. నేనేం చెప్తున్నా అంటే నేను న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఫాలో కాను సార్, నేను ఫాలో అవుతుండేది సిఏజీఆర్ రిపోర్ట్స్, రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్స్, అండ్ నేను ఫాలో అవుతా ఉండేది ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్స్. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఫాలో అయ్యి మనం నిర్ణయానికి జడ్జిమెంట్కి వచ్చే పాట అయితే మళ్ళీ ఇది చాలా నాకు తెలియదు అధ్యక్ష, మళ్ళీ ఏ విధంగా ఇచ్చేయగలుగుతాం, మరి మా అంకుల్ గారు ఏం ఆలోచిస్తున్నారో. కానీ మొత్తం మీద మాత్రం వాస్తవం అధ్యక్ష, లెట్ అస్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఎందుకు ఇది ఇప్పుడు ఇక్కడ ఏది ఏమైనా కూడా లాస్ట్ టైం మాత్రము అంత ఇబ్బందికర పరిస్థితి, మనం వేవ్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పబ్లిక్ అనేసి మనం చాలా అన్ని రకాలకు కూడా మరి భరోసా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు అప్పుడేమన్నారంటే అధ్యక్ష మీరు భయభ్రాంతులు సృష్టిస్తున్నారు, సెంటర్ నుంచి రావాల్సినది రాకుండా చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇప్పుడు కూడా కొంతమంది చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఈ రోజు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అధ్యక్ష వాట్ వి సెడ్ ఇస్ ట్రూ అని. ఎందుకంటే ఈ రోజు మీరే ఇచ్చిన ఫిగర్స్ చూద్దాం అధ్యక్ష. అదే గవర్నర్ గారి ప్రసంగంలో ఏమంటున్నారు, ఏపీ ఈజ్ గ్రోయింగ్ అట్ 7.2% బ్రహ్మాండంగా. మరి మనకి ఏపీ ఇస్ గ్రోయింగ్ అట్ 7.2%, ఆ రోజు మనం ఏమనుకున్నాము అసలు తెలంగాణ అసలు బ్రహ్మాండంగా మొత్తం కొట్టేసుకుంది అయిపోయింది, అసలు మొత్తం కంప్లీట్ వాళ్ళ దగ్గరనే ఉందని అనుకుంటే ఈ రోజు వాళ్ళేమో బంగారు తెలంగాణ అది ఇది అని చెప్పుకుంటారు. వాళ్ళు ఎక్కడ అధ్యక్ష, దే ఆర్ గ్రోయింగ్ అట్ ఓన్లీ 5.3%. ఆ రోజు తెలంగాణ ఏమన్నారు, మాకు అసలు గుజరాతే పోటీ ఎవరు లేరంటే వాళ్ళేమో 5.3% గ్రోత్, మనమేమో 7.2% గ్రోత్. అంటే మేము చెప్పినది నిజమా కాదా అధ్యక్ష ఒకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నా, ఎందుకంటే భరోసా ఇచ్చేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మరి అదేవిధంగా అధ్యక్ష 7.2 గ్రోత్ చూపించేటప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 90,000 రూపాయలు చూపించారు, సంతోషం. అగ్రికల్చర్ 5.9% గ్రోత్ చూపించారు అధ్యక్ష, సంతోషం. ఇండస్ట్రియల్ సెక్టర్ 5.25 గ్రోత్ అధ్యక్ష, సంతోషం. సర్వీసెస్ 8.48 సంతోషము. ఇది 2014-15 మంచిదే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనకు అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ మన టోటల్ భారతదేశం కూడా అంతకు ముందు సంవత్సరము కొద్దిగా ఇండస్ట్రియల్ గ్రోత్ అవన్నీ కూడా నెగిటివ్ ఉండేది అధ్యక్ష, ఈసారి మాత్రం పాజిటివ్ అయింది. పాజిటివ్ అయితూ కూడా మనకేమైందంటే మైనింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాని తర్వాత ప్రొడక్షన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలు కూడా దేశవ్యాప్తంగా కూడా దేవ్ రికార్డెడ్ గుడ్ గ్రోత్ అధ్యక్ష. అలాంగ్ విత్ దట్ మనం కూడా వేవ్ రికార్డెడ్ గ్రోత్, వెరీ గుడ్, సంతోషం మొత్తం మీద. ఎందుకంటే రాష్ట్రం బాగుపడేది అందరికి కావాల్సిండేది. కాకపోతే ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి అధ్యక్ష, మనం అగ్రికల్చర్ వేఆర్ షోయింగ్ 5.9% గ్రోత్. యాక్చువల్గా మనము అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అని చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడ
మనము 60% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆఫ్ ది స్టేట్ 60% కంటే ఎక్కువ కూడా దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ప్యూర్లీ అగ్రికల్చర్ అల్లైడ్ యాక్టివిటీస్ అంటే ఇంకా ఫిషరీస్ అవన్నీ ఇవన్నీ వచ్చేస్తాయి అధ్యక్ష మరి అది చూసినట్లయితే మనం యాక్చువల్లీ వీఆర్ రికార్డింగ్ అ గ్రోత్ ఆఫ్ ఓన్లీ 0.56% అధ్యక్ష స్లైట్లీ లెసర్ దెన్ 1% వేరే లాస్ట్ ఇయర్ ద సేమ్ ప్యూర్ అగ్రికల్చర్ వి రికార్డెడ్ అ గ్రోత్ ఆఫ్ 9.6% అధ్యక్ష మరి దీనికి కూడా కారణాలు చెప్తాను ఎందుకు అనంటే మనకు జనరల్ గా కూడా కొన్ని వాతావరణ సిచ్యుయేషన్స్ కొన్ని కేంద్ర మొత్తం దేశానికి సంబంధించిన సిచ్యుయేషన్స్ మరి డెఫినెట్లీ వి యాక్సెప్ట్ రెయిన్ఫాల్ అంతా మనకు అనుకున్న ప్రకారంగా లేదు మరి దాంతో పాటు కూడా మనకు రబీ క్రాప్ కు మనకు యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం వలన కొద్దిగా మనకు యూరియా ఇంపోర్ట్స్ లేకపోవడం వలన అక్కడ షార్టేజ్ వచ్చింది మరి దాంతో పాటు ముఖ్యంగా అధ్యక్ష ఇంపార్టెంట్ ఒక మనం విషయం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈవెన్ లెవీ ప్రొక్యూర్మెంట్ కూడా అధ్యక్ష మామూలుగా 75% చేసేది ఇయర్ 50% జరిగింది మరి అది కూడా ఒక కారణము అట్ ద సేమ్ టైం రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించాలి అధ్యక్ష మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్రాప్స్ వచ్చేసి మనకు ప్యాడీ కాటన్ ఇంపార్టెంట్ ఎన్నో క్రాప్స్లో ఇవి రెండు ఇంపార్టెంట్ క్రాప్ మరి దాంట్లో మనకు మొట్టమొదటిసారిగా కాటన్ కు నాకు తెలిసినంత వరకు ఈసారి అసలు ఎంఎస్పీ ఏం ఇంక్రీజ్ లేదు అధ్యక్ష లాస్ట్ టైంకి ఈసారికి అండ్ ప్యాడీకి చూసినట్లయితే వన్ ఆఫ్ ద లీస్ట్ ఇంక్రీజెస్ ఇన్ ద ఎంటైర్ డికేట్ 50 రూపీస్ ఇంక్రీజ్ ఇచ్చాము అధ్యక్ష అది ఒక కారణం దానితో పాటు ముఖ్యంగా అధ్యక్ష మన క్రాప్ లోన్స్ ఇప్పుడు మనకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు 56,000 రూపాయల లోన్స్ డిస్బర్స్మెంట్ ఉండేది మరి కోట్లు 56,000 కోట్లు అధ్యక్ష డిస్బర్స్మెంట్ ఉండేది మరి మనకు ఈ రుణమాఫీ అనే ప్రోగ్రాము కంప్లీట్ గా సంపూర్ణంగా సక్సెస్ఫుల్ గా లేకపోవడము ఇంతవరకు కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ కాకపోవడము పబ్లిక్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ కావడము బ్యాంకర్స్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ కావడము మరి గవర్నమెంట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం ఇవన్నీ కారణాల వలన 30-40% మాత్రమే డిస్బర్స్మెంట్ జరిగింది అధ్యక్ష మరి ఈ డిస్బర్స్మెంట్ వలన ఏమైందంటే మనకు ఆటోమేటిక్ గా ఇన్ని ప్రాబ్లమ్స్ వర్షాలు సరిగా లేకపోవడము మనకు యూరియా షార్టేజ్ రావడము రుణమాఫీ ప్రాబ్లం వలన మనకు లోన్స్ బ్యాంక్స్ డిస్బర్స్మెంట్ కాకపోవడము ఇవన్నీ వలన కూడా ప్రైవేట్ లెండింగ్ కూడా మనం పోవాల్సి వచ్చింది అధ్యక్ష రైతులు సో ఈ కారణాలన్నీ మనం గమనించినట్లయితే మనము 0.56 or 1% గ్రోత్ ఏదైతే మనం చూపిస్తూ ఉన్నామో ప్యూర్లీ అగ్రికల్చర్ కు అది యాక్చువల్ గా మనకు పర్ ఏకర్ రైతుకు అంటే ఒక్కొక్క ఎకరానికి రైతుకు యాక్చువల్ గా ఓవరాల్ గా బెనిఫిట్ అయితే 1% కనపడతా ఉంది 1% లోపు కాకపోతే పర్ ఏకర్ అనేది లెక్కేసేటప్పటికి గ్రోత్ లేదు కానీ యాక్చువల్ గా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష రైతులు ఇవన్నీ కూడా దీర్ ఆల్ సబ్స్టాన్షియేటెడ్ బై రికార్డ్స్ అట్ ద సేమ్ టైం మనకు యాక్చువల్ గా అధ్యక్ష మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం ఒకసారి గమనించినట్లయితే ఇన్సిడెంటలీ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ ఇయర్ అసలు రాష్ట్రానికే కొత్త రాష్ట్రం కాబట్టి ఫస్ట్ ఇయర్ డెఫినెట్లీ దర్ ఆర్ బౌండ్ టు బి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మరి అండర్స్టాండబుల్ అధ్యక్ష ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే గవర్నర్ గారి ప్రసంగం అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నాం ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ గవర్నమెంట్ కాబట్టి చూసినట్లయితే 4-5 ఇంపార్టెంట్ అంశాల మీద మరి రాష్ట్ర ప్రోగ్రామ్ అనేది ఒకటి చెప్పడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ప్రీ ఎలక్షన్ సో ప్రీ ఎలక్షన్ అంటే ఏమవుతుంది ఎలక్షన్ మేనిఫెస్టో సో ఎలక్షన్ మేనిఫెస్టో బికేమ్ ద అఫీషియల్ అజెండా ఆఫ్ ద గవర్నమెంట్ 2014-15 సో అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏమున్నాయి అధ్యక్ష మనకు ముఖ్యమైన అంశాలు వెల్కమ్ టు ఇట్ లేటర్ రుణమాఫీ రైతు రుణమాఫీ వేవర్ ఆఫ్ లోన్స్ టు డ్వాక్రా గ్రూప్స్ అండ్ వీవర్స్ అంటే మన చేనేత కార్మికులకు అండ్ డ్వాక్రా గ్రూప్లకు లోన్స్ అదేవిధంగా పెన్షన్ ప్రోగ్రామ్ ఎన్హాన్స్ చేస్తూ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనుకోండి విజయ పెన్షన్ అనుకోండి హ్యాండిక్యాప్ పెన్షన్స్ అనుకోండి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ రీటైనర్ టు అన్ఎంప్లాయిడ్ పీపుల్ నిరుద్యోగ భృతి హట్లెస్ ఏపీ గుడిసె ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో 9 అవర్స్ పవర్ అంటే 9 గంటల పాటు మనము పవర్ ఇస్తామనేది అధ్యక్ష ఇదంతా కూడా మేనిఫెస్టో మన మేనిఫెస్టో అధ్యక్ష సో ఇది విల్ కమ్ టు ఒకటోటి లేటర్ అండి అధ్యక్ష ఒక్కొక్క అంశం మీద సో దిస్ బికేమ్ ద అఫీషియల్ అజెండా ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట మరి ఒక్కసారి యాక్చువల్ గా మనము ఈ రాష్ట్ర అవతర అనేది అవతరణ ఎట్లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్ గోస్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ ప్రీ బైఫర్గేషన్ పోస్ట్ బైఫర్గేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ ఒకసారి పోయినట్లయితే ఇది ఎక్కువ శాతం మన రాష్ట్ర ప్రజలకు ఆస్పిరేషన్స్ కు ఆశలకు అతి ఆశ అన్ని సచివక్త అన్నిటికీ కూడా అగెన్స్ట్ గా మనకు రాష్ట్ర విభజన అనేది జరిగింది ఆ రోజు మరి యూపీఏ ప్రభుత్వము చాలా మరి అన్యాయంగా దుర్మార్గంగా ఆ రోజు మన ఇంట్రెస్ట్ అగేన్స్ట్ గా చేయడము మరి ఆ రోజు వాస్తవానికి మరి బీజేపీ పార్టీ ఎన్డీఏ వాళ్ళు కూడా ఆ రోజు అక్కడ మరి దాన్ని సమర్థించడం వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయడము మరి ఆ తర్వాత నెక్స్ట్ గా ఇక్కడున్న లోకల్ వివిధ పొలిటికల్ పార్టీస్ కూడా ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడము మరి ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మాకు విభజనకైతే అభ్యంతరం లేదు కాకపోతే పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పడము మరి ఆ తర్వాత ఏం తప్పేముంది అధ్యక్ష చెప్తా ఉన్నాం కదా అధ్యక్ష తప్పేముంది
ఇప్పుడు మొన్న మొన్న 15 రోజుల క్రితం కూడా మన ముఖ్యమంత్రి గారు వరంగల్కు పోయి మరి ఆ రోజు నేను ఇచ్చిన ఉత్తరం మేరకే తెలంగాణ వచ్చిందని గర్వంగా చెప్పినారు కదా అధ్యక్షగా ఇక్కడనే ఎందుకు అంత అంత ఎందుకు అధ్యక్ష అంత అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అధ్యక్ష ఎందుకంటే లెటర్స్ తో పాటు ఉన్నాయి మనం ఇచ్చిన లెటర్ సుశీల్ కుమార్ షిండే జీ అది కూడా ఉంది అధ్యక్ష నో ప్రాబ్లం ఉంది